మార్కు సువార్త 4:35 చదువుదామండి. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, When evening came, Jesus said to his disciples, Let's cross to the other side of the lake. అక్కడ సాయంత్రం అయిందంట. సాయంత్రం ఏంటంటే శిష్యులందరిని పిలిచి మనము ఈ లేక్ ఇటుపక్క నుంచి ఆ మూలకి వెళ్ళిపోదాము అని వాడెక్కిద్దామన్నాడంట. ఈ లోకంలో ఈరోజు మనం నిశ్చయించుకోవాల్సింది ఏంటంటే ఎంతో ముఖ్యమైనది. ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ప్రసంగం చేస్తూ ఉంటున్నాడు సమయంలో శిష్యుల్ని రప్పించి మరొక చిన్న ప్రసంగం చేస్తున్నాడు. ఏం ప్రసంగం చేస్తున్నాడంటే మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. లోక మాటలు ఎక్కువైపోయినాయి, లోక ఆలోచనలు ఎక్కువైపోయినాయి. ఇక్కడ ఎంతో ముఖ్యమైన మాట ఉందండి, లీవింగ్ ద క్రౌడ్ బిహైండ్. ఆ రోజు ఆదాము అవలు వద్దన్న వృక్షఫలాన్ని తిన్నారు. ఈరోజు వృక్షఫలం ఏంటి తెలుసా? మన ఫోనే, మన దగ్గర ఉన్న ఫోనే. పాపం రెడీగా ఉంది, దేవుడు అది ముట్టుకోవద్దు అంటున్నాడు. ఆయన నువ్వు ముట్టుకుంటున్నావు, ఆయన దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు. ఆ క్షమాపణ నువ్వేం చేస్తున్నావు తెలుసా? అలవాటు చేసేసుకుంటున్నావు. నువ్వు ఈ పాపాన్ని ఎంత దూరం చేసి ఖాళీపరుచుకుని యేసు ప్రభువు ఈ లోకంలో చేసిన పద్ధతిని నువ్వు అనుసరిస్తే ఈరోజు నీ జీవితంలో ఏం కలుగుతుందో ఆలోచించాడండి. తర్వాత వచనంలో చక్కగా రాయబడిందండి. తర్వాత చదువు 36. వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణ మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఎంత చక్కగా ఇక్కడ వివరించిందో చూడండి. అంతలోకి జనులందరూ వెళ్ళిపోయారంట, పంపించేశారంట. దే టుక్ హిమ్ అలాంగ్ అంటే అప్పుడు యేసు ప్రభుని శిష్యులు బాడీగార్డ్గా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకెళ్ళి ఓడెక్కిచ్చారంట. ఓడెక్కిచ్చిన తర్వాత మరొక వైపుకి వెళ్తానికి ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకా కొన్ని ఓడలు మనుషులు ఎక్కారంట. ఇంకా కొన్ని ఓడల్లో మనుషులు ఎక్కి బయలుదేరారంట. అంటే అర్థమేంటి? యేసు ప్రభు స్వస్థత నన్ను స్వస్థపరచాలి, ఇంకా నన్ను విడుదల అవ్వలేదు, ఇంకా నన్ను ముట్టుకోలేదు, ఇంకా ఆయన నన్ను చూడలేదు అని మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? వెనకాలే వెళ్తున్నారు. వెళ్తా ఉన్నప్పుడు ఇక్కడ ఒకటి జరుగుతుందండి. ఏం చేస్తున్నాడంటే ప్రభు పడుకున్నాడండి. హీ టుక్ ఎ నాప్ అని ఉంది ఇంగ్లీష్ పదం. హీ వాజ్ టేకింగ్ ఎ నాప్. నువ్వు ఎన్ని రోజులైంది అటువంటి పడుకునే సమయం ఆలోచించాడండి. నువ్వు పడుకోవాల్సిన సమయాన్ని కూడా ఇప్పుడు అర్ధరాత్రి అంతా ఫోన్తోనే కూర్చుని ఉంటున్నావు. తెల్లారుజామున పని చేసుకోవాల్సిన టైంలో ఏమో నిద్రపోతున్నావు. నీ సైకిల్ని ఎలా మార్చేస్తున్నాడో చూడండి. నీ జీవితాన్ని ఎలా సాతానో నిర్లక్ష్యపరిచేస్తున్నాడో ఆలోచించూడండి. ఈరోజు దాని నుంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే నీ అలవాట్లు మార్చాలండి. నీ ఒత్తుడిని కనిపెట్టాలండి. నీ శ్రమను కనిపెట్టాలండి. నువ్వు అనవసరంగా సమయాన్ని వృద్ధాపరిచేది కనిపెట్టాలండి. నువ్వు అక్కర్లేని దాని మీద నువ్వు సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు చూసారా? ఆ ఇన్వెస్ట్మెంట్ ఆపాలి. అది డబ్బైనా, నీ చదువైనా, నీ ఆలోచన అయినా, నీ యొక్క ప్రయోగమైనా, నువ్వు చేసే ప్రయత్నమైనా, అన్నిటిలో కూడా దేవుని చిత్తం ఉందా లేదా అని కనిపెడతాం ఎంతో ముఖ్యమైనది. గలిలీయ సముద్రము అబోధ సీ లెవెల్ అంటే సముద్రం కన్నా ఎత్తైన చోట ఉందంట. యేసు ప్రభు ఉన్న సమయంలో 2500 అడుగులు ఎత్తుంది. ఇప్పుడు 750 అడుగులు ఉంటుందంట ఎత్తు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎత్తులో ఉన్నదానికి తుఫాన్ ఎలా వస్తుంది? సముద్రం కన్నా ఎత్తుగా ఉన్న దాంట్లో తుఫాన్ ఎందుకు వస్తుంది? మనకు అనేక మందికి ఇప్పుడు జవాబు దొరకాలండి. మన సమస్యల మధ్య, కలవరి పడిపోతున్న మధ్య యేసు ప్రభు నిద్రపోతున్నాడు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? నిజంగా నిద్రపోతున్నావు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఈస్ టేకింగ్ నాప్. సైకాలజీ చెప్తారు, ఒక మనిషి రోజులో ఇఫ్ ఈ టేక్స్ అ 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ నాప్, వారి బుర్ర ఇంకా షార్ప్గా పనిచేస్తుంది, క్రియేటివిటీ రెండంతలుగా ఉంటుందంట. మన 20 నిమిషాలు తీసుకుంటున్న ఆ కునుకు వలన ఎంతో బలం పొందుకుంటుందంట. ఆ కునుకు వల్లనే అనవసరమైన సమయంలో పడుకున్నవారు పాపానికి కూడా గురైన వారు బైబిల్ గ్రంథంలోనే ఉన్నారు. నీ శరీరాన్ని అదుపు చేసుకోలేని వారిని లోక ఆశలతో లోక పాపంతో నింపబడి ఉంటుంది చివరికి. నువ్వు దేవుని కొరకు, దేవుని మార్గంలో, దేవుని ఆలోచనలో, దేవుని పనిలో ముమ్మరంగా నడుస్తున్నప్పుడు నీకు కావాల్సిందండి ఇది. ఎంతో ముఖ్యమైనదండి. ఆ సమయంలో ఏం చేస్తున్నాడంట? తుఫాన్ వచ్చిందంట, భయంకరమైన కలవరం వచ్చిందంట, అది భయపడిస్తుందంట.
నీరు ఫుల్గా లాప్టకి వచ్చేసిందంట వాటర్ లాప్టకి. దానికి వారు ఏం చేస్తున్నారు తెలుసా, యేసు ప్రభు ఒక చిన్న దిండిలాగా పెట్టుకుని పడుకుని ఉన్నాడంట. 38 చదవండి. ఆయన దోనె అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. ఎంత చక్కగా తెలుగులో ఉంది చూడండి, ఎక్కడ నిద్రపోయాడు అంటండి, ఆయన దోనె మీద తలగడి అంట, దిండు కింద. ఒకవేళ వాళ్ళు బట్టలన్నీ పెట్టుకుని మూట తీసుకెళ్లే మూటలో అలాంటి మూట ఉండిందేమో, ఆ మూట కొంచెం మెత్తగా ఉన్న మూటలో ప్రభు పడుకుని ఉన్నాడంట. శిష్యులందరూ కలవరపడిపోతున్నారంట, భయపడిపోతున్నారంట, ఒత్తులు చూస్తున్నారంట, తుఫాను చూస్తున్నారంట, అలలు చూస్తున్నారంట, మునిగిపోతుంది అని అనుకుంటున్నారంట. శిష్యులందరూ కలిసి ఒక మాట చెప్తున్నారు, ద డిసైపుల్స్ వోక్ హిమ్ అప్ అండ్ సెడ్ టు హిమ్, టీచర్ డోంట్ యు కేర్ ఇఫ్ యు డ్రోన్, మేము మునిగిపోతుంటే నీకు బాధ లేదా? వారు ఆయన లేపి, బోధకుడా మేము నశించిపోచున్నాము, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, కలవరం మధ్యలో ఎందుకు దేవుడు అంటే ఇలా జరగాలి, నాకే ఎందుకు జరగాలి ఈ కీడు, నేను ఎందుకు ఈ కీడు దాటుకోలేకపోతున్నాను అనే కలవరం మనకు పడుతుంది. కానీ అక్కడ యేసు ప్రభు దగ్గర శిష్యులు కూడా అదే అడుగుతున్నారు, ఇంత తుఫాను వస్తుంది, ఇంత కలవరం వస్తుంది, ఇంత భయం వస్తుంది, ఇంత ఆందోళన వస్తుంది, మునిగిపోతామని కనిపిస్తుంది, సాతాను క్రియలో ఆ నీళ్లు కూడా వారు ఓడలోకి తీసుకొస్తున్నాడు. దానికి ప్రభు లెగిసి తిట్టలేదండి, అరవలేదండి, గట్టిగా కలవర పడిపోలేదు, లెగిసే చక్కటి మాటల్లో చెప్తున్నాడు, బీ స్టిల్. జీసస్ గాట్ అప్, రిబ్యూక్డ్ ద విండ్ అండ్ సెట్ టు ద వేవ్స్, పీస్ బీ స్టిల్. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, నిశ్శబ్దమై ఊరకే ఉండు. ఈరోజు విశ్వాసి అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన మాట యేసుక్రీస్తు ఈరోజు నీ మనసుకి చెప్పే మాట. యేసుక్రీస్తు స్వయంగా ఈ లోకంలో కలవరం జరుగుతున్న పరిస్థితుల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఊరకే ఉండు, నిశ్శబ్దంగా ఉండు అని గద్దించాడంట. ఈరోజు దేవుడు నీకు ఏ అధికారం ఇచ్చాడో నువ్వు అర్థం చేసుకోవట్లేదండి. యేసు ప్రభు నామంలో ఇచ్చిన అధికారాన్ని ద్వారా నీ వ్యాధిని స్వస్థత పొందుకోవచ్చు, నీ మరణాన్ని జయించవచ్చు. నీ సొంత శక్తితో జయించలేము, యేసుక్రీస్తు నామంలో జయించవచ్చు. యేసుక్రీస్తు ఇస్తున్న సెలవు ఇచ్చిన మాట ద్వారా జయించవచ్చు. యేసుక్రీస్తు సులభంగా చెప్తున్నాడు, ఆ గాలి ఎక్కడుంది, గాలి ఎక్కడుంటుంది, నువ్వు ఆపగలవా? దేవుడు ఇక్కడ ఆయన చేయగలిగింది చేశాడు, నీ వల్ల చేయగలిగింది ఏదో చేయమంటున్నాడు ఈరోజు. నీ వల్ల చేయగలిగింది ఏంటి తెలుసా, దేవా నా సమస్యను చూడు అని దేవుని దగ్గర చెప్పడం కాదు, నీ సమస్య దగ్గరకు వచ్చి, నీ శోధన దగ్గరకు వచ్చి, నీ జ్వరం దగ్గరకు వచ్చి, నా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా, దేవుడు నామంలో సెలవిస్తున్నాడు నువ్వు పో జ్వరమా అని చెప్పాలి. అది నీకు కావాల్సిన విశ్వాసం. నువ్వు విశ్వాసం కావాలి ప్రభు, నాకు కావాలి ప్రభు అని ప్రభువుని అడుగుతున్నావు కానీ చేయలేకపోతున్నావు, ప్రభువుని అడుగుతూనే ఉన్నావు పొందుకోలేకపోతున్నావు. ఈరోజు నీ కలవరమైన పరిస్థితుల్లో దేవుడు నీకు ప్రశాంతత కావాలంటే నోరు తెరిచి చెప్పమంటున్నాడండి, అధికారంతో సెలవు ఇవ్వమంటున్నాడండి. We have got to stay humble and stay hunger. Mana deenatvanto devuni koraku aakali galigi undali. We have got to stay calm and carry on. Mana nishabdanga undutu munduku nadustaniki prayatnam cheyali. Ilanti kalavaramaina samayamlo nishabdanga untu munduku nadavali. Nu nadavukoni aagipokadu, nu galavalsindi galavali. Ee roju prabhu neeto spashtanga cheptunadu, నువ్వు ఈరోజు మౌనంగా ఉండు, కంగారు పడకు, కలవర పడకు, ఒత్తిడిని జయించేది దేవుని వల్ల కుదురుతుంది. నీ పని కలవర పడిపోకుండా నిశ్శబ్దంగా దేవుడిచ్చిన అధికారంతో నీ పాపంనైనా, నీ బాధనైనా, నీ నిరుత్సాహమైనా, నీ అపజయాన్నైనా బంధించు అంటున్నాడండి. సులభంగా చెప్పడానికి